నిజగరివాగ నిజగరి పా. హలో అండి, నేను ఎక్కడున్నానో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా. అదేనండి, మనం ముకుంద జ్యువెలర్స్లో ఆషాఢ మాసంలో ఉన్నాం. నెక్స్ట్ శ్రావణ మాసం మొదలవుతుంది, చాలా పండుగలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, మొత్తం సీజన్ మొదలవుతుంది కదా. మరి శ్రావణానికి సంబంధించి నేను వచ్చి కూడా ఒక 2-3 నెలలు అవుతుంది. ఒకసారి నిఖితా గారితో మాట్లాడి లేటెస్ట్ కలెక్షన్ ఏమొచ్చిందో కనుక్కొని ఏమైనా డిస్కౌంట్లు ఉన్నాయా ఇవన్నీ మాట్లాడదామని చెప్పేసి కేపీహెచ్పి ముకుందాలో ఉన్నానండి. నిఖిత గారు ఏదో కస్టమర్తో క్లయింట్తో బిజీగా ఉన్నారు. ఈలోపు ఇక్కడ త్రిష ఉంది. త్రిష కూడా నాకు రెగ్యులర్గా బాగా తెలుసు అనమాట. త్రిషాని అడిగి కొన్ని జ్యువెలరీ చూస్తూ ఉంటా, బ్యాంగిల్స్ డిజైన్స్ చూస్తాను, తర్వాత నిఖిత గారు జాయిన్ అవుతారు. ఏమ్మా, ఆషాఢం కదా, ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్, కొత్త కొత్త మోడల్స్ ఏమన్నా వచ్చినాయా? వావ్, భలే ఉన్నాయిరా. డైమండ్ ఫినిషింగ్. అవునా, ఇవి డెలివరీకి ఓకేనా? ఓకే, డైలీ యూజ్ చేసుకోవచ్చు. త్రిష, ఇవి చూపించు, ఇవి బాగున్నాయమ్మా. కంప్లీట్ డైమండ్స్ లాగా కనిపిస్తున్నాయి. డైమండ్ ఫినిషింగ్. ఓకే, ఎలా ఉన్నారండి? కొత్త కలెక్షన్స్ ఏం వచ్చినాయి ఒకసారి చూసి వెళ్దాం అనేసి వచ్చాను. తప్పకుండా. యాక్చువల్గా మీరు నెక్లెస్ తీసుకున్నారు, హారం తీసుకున్నారు, కమ్మలు తీసుకున్నారు, బ్యాంగిల్స్ ఒకటి పెండింగ్ దగ్గర చోకర్ తీసుకున్నారు కదా. అవునండి. సో బ్యాంగిల్స్ చూద్దాం అనేసి వచ్చాను నేను. యాక్చువల్లీ ఎలా ట్రై చేద్దాము అంటే పార్టీ వేర్ టైప్ చూద్దామా అనేసి అండి. ఇదేమో చాలా ఫ్యాన్సీ, డైలీ రాంబస్ షేప్ లో విత్ సీజర్స్ అనమాట, కానీ డైమండ్ ఫినిష్ లో. డైలీ యూజ్ అంటే పార్టీ వేర్ మనం ఎలాగో బయటకు వెళ్తున్నప్పుడు వేస్తాం కాబట్టి. కానీ కలర్ ఏంటి? రోజు 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 గోల్డ్. చాలా ఫ్యాన్సీ సైజా? సైజ్ సైజ్ చేయొచ్చు మన దగ్గర, ఏదైనా కస్టమైజ్. ఎంత వెయిట్ లో ఉన్నాయండి ఇవి? ఇదండి, మనకి పేరు వచ్చేసి 32 గ్రామ్స్ వస్తుంది, అంటే 15 నుంచి 16 గ్రాములు ఒక బ్యాంగిల్ వచ్చేసి వస్తుంది. ఓకే, ఇదేమో ఇప్పుడు బాగా ఇలా క్లోజ్ సెట్టింగ్ లో స్టోన్స్ తో ట్రెండింగ్ ఉంది. డైమండ్ లో వస్తుంది ఇట్లాంటి ఫినిష్, బట్ ఇది మనం సీజర్స్ లో చేపించాము. ఓకే, కంప్లీట్ మనకి డైమండ్ లుక్ లాగానే ఉంది. అవును. సో ఇప్పుడు ఇదే సింగిల్ సింగిల్ ట్రెండింగ్, ఇక్కడ వచ్చేకి అక్కడ వచ్చేకి ఏజ్ తో సంబంధం లేదు, పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు. బాగా అంటే సింగిల్ సింగిల్ బ్యాంగిల్ ట్రెండింగ్ లో ఉంది. అలా వద్దు మనకి కొంచెం అందు ఆ మోడల్స్ లోనే ఇది కంప్లీట్ స్టోన్స్ తో వచ్చేసింది. త్రిష చూపించింది ఇప్పుడే మీ సైజ్ అది ఎగ్జాక్ట్. ఎస్ ఎస్, అవునండి. కంప్లీట్ డైమండ్ లుక్ ఉంది, మొత్తం డైమండ్ ఇప్పుడు క్లోజ్ సెట్టింగ్ డైమండ్ చాలా ట్రెండింగ్ లో ఉంది. ఓకే, అందులోనే ఇలా పువ్వుతో కూడా ఏడ్రాళ్ళు పువ్వు అంటారు, ఏడ్రాళ్ళు మనం ఏడ్రాళ్ళ కమ్మలు వస్తాయి అట్లా. ముక్కు పుడకలు కూడా ఉండేవి, ఏడ్రాళ్ళ ముక్కు పుడకలు శ్రీదేవి పెట్టుకునేది 7 స్టోన్స్ అక్కడక్కడ ఫ్లవర్ వచ్చి. ఇవి సింగిల్ బ్యాంగిల్ చాలేమో కదా, సింగిల్ సింగిల్ ట్రెండ్. ఇది ఎంత ఉన్నాయి ఒకసారి చెప్పండి? ఇది కూడా అంతే మ్యామ్, 15-16 గ్రామ్స్ ఈచ్, అంటే జత మడికి 3 తులాలలో వస్తుంది. ఓకే, అలా మనకు స్టోన్స్ వద్దు బట్ నాకు అట్లా ఫినిష్ కావాలి అని మీరు మొన్న అన్నారు కదా. అవును అవును, స్టోన్స్ వద్దు అంటే ఇలా రోడియం ఫినిష్ తో ఉంటుందండి ఇప్పుడు. ఓకే, చాలా ట్రెండింగ్ ఉంది ఇలా. సో ఇట్లా రోడియం ఫినిష్ తో తీసుకుంటే ఏంటంటే స్టోన్స్ పోతాయి అని ఏం లేదు, మళ్ళీ రెగ్యులర్ వేర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది ఓకేనండి, అంటే లాంగ్ రన్ లో ఏం ప్రాబ్లం కాదా? ఏం కాదు, పాలిష్ డల్ అయింది. ఓకే, అంటే మీరు అన్నట్లుగా అకేషనల్గా వేసుకుంటాం కాబట్టి రెగ్యులర్గా వేసుకుంటే ఓకే బాగుంది. ఇవి చక్క 2 బ్యాంగిల్స్ వేసుకున్నా, అంటే మొత్తం 4 బ్యాంగిల్స్ వేసుకున్నట్టుంది ఒక్కొక్కటి. అది కూడా సేమ్ మీకు జత 3 తులాలలో వస్తుంది. ఓకే, అంతే అదే మోడల్లో ఇది కూడా రోడియం. ఇవి కూడా అంతేనా? కానీ చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి, చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ అన్నీ ఏది చూసినా టెంప్ట్ అవుతున్నా నేను. మీ సైజ్ చాలా ఫ్యాన్సీగా ఉంది, స్టోన్స్ అని బాధ లేదు. సో మీరు డైలీ అయినా వేసుకోవచ్చు. అవును, మళ్ళీ ఇట్లా షూటింగ్స్ కి వెళ్ళినా ఫ్యాన్సీ లుక్ ఫ్యాన్సీ లుక్ గా ఉంది. అలా వద్దు అంటే ఇలా గోల్డ్ ప్లెయిన్ లో, దీనికే రోడియం పెడితే అట్లా వస్తాయి. మళ్ళీ స్టోన్స్ వెళ్దామా రోడియం ఫినిష్ వెళ్దామా? దీనికంటే ఇది కొంచెం వెయిట్ ఉన్నట్లుంది. ఏవైనా 15-16 గ్రామ్స్ ఇచ్చి అంతే.
ఇట్లా రెగ్యులర్ సాలిడ్ బ్యాంగిల్ వద్దు అంటే మన దగ్గర లైట్ వెయిట్ 7-8 గ్రామ్స్ కి ఒకటి జత 16-17 గ్రామ్స్ లో కూడా ఉన్నాయి మన దగ్గర. ఒకసారి చూపిస్తారా? లైట్ వెయిట్ అన్నారు కదండి. సో ఇది ఇప్పుడు ఇందాక మనం 15-16 గ్రాములలో ఇది చూసినాం. అవును, వెయిట్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, మాకు 4 తులాలలో కావాలి, ఇంకా తక్కువ 35 గ్రాములు కావాలంటే ఇలాంటి వెళ్ళొచ్చు అనమాట. ఇవి లైట్ వెయిట్ లో సాలిడ్ గా ఉంటాయా అంటే గట్టిగా? డైలీ దీనికి కూడా సొల్యూషన్ ఉంటుంది, లోపల అనేది హోల్డర్ ఉంటుంది, దీంట్లో ప్లాస్టిక్ బ్యాంగిల్ వేస్తాం. సో మీరు రెగ్యులర్ వేసుకునే ఏమవ్వదు. ఓకే, బాగున్నాయండి. ఇది మీకు ఒకటి వచ్చేసి జత 18 గ్రాములలో వస్తుంది, అంటే అరౌండ్ 3.5-36 గ్రామ్స్, అంటే 35-36 గ్రాములలో మొత్తం 4 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి, 4 బ్యాంగిల్స్. అదే మోడల్ ఇంకొకటి, ఇంక ఇవి ఇవి ఏంటంటే పచ్చగా కనిపిస్తుంది, చేతులు నిండుగా కనిపిస్తాయి. ఇవి స్టైల్ ఫ్యాన్స్, ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా ఉంటారు. అలా ఎలా ఉందండి గోల్డ్ ప్రైస్ ప్రస్తుతానికి? ఫస్ట్ ఆ మధ్యలో బాగా పీక్ లో ఉండే కదా మార్చ్ లో, అట్లా ఇప్పుడు కొంచెం స్టేబుల్ ఉంది. ఓకే ఓకే, మీకు తెలుసండి నేను నిఖిత గారికి ఎప్పుడు ఫోన్ చేసినా గోల్డ్ రేట్ ఎంత ఉందని అడుగుతా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎప్పుడు తగ్గుతుందండి? అవును కదా నిఖిత గారు, ఎప్పుడు తగ్గదు తగ్గదు మేడం అనే రెగ్యులర్ డైలాగ్. ఇవి మా ఇద్దరికి రెగ్యులర్ డైలాగ్స్ అనమాట. ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఇంతకి ఎలా ఉందండి? మీ పాప ఫంక్షన్ అప్పుడు తీసుకున్నప్పుడు అంతా 5,500-600 రేంజ్ ఉండే. అవును, ఇప్పుడు 6,700 గ్రామ్. ఇవి బాగున్నాయి. ఇవి ఎంతలో ఉన్నాయో? 18 గ్రామ్స్ కి పేరు అంతే, 36 గ్రాములకి 4 వస్తాయి. బావ్, సూపర్ మోడల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది. స్టైల్ సో డైలీ వేర్ కూడా నో ప్రాబ్లం అంటే ఏం కాదు. ఓకే ఓకే, డైలీ వేర్ అయినా ఏం కాదు, లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసిస్తాం, ఆ స్ట్రెంత్ ఉంటుంది. అందులో ఎనామిల్ వద్దు అంటే ఇలా ప్లేన్ ప్లేన్ లో కూడా చక్రంతో ఉంది. ప్లెయిన్ గోల్డ్ ప్లెయిన్ లో సారీస్ కట్లో బాగుంటుంది. అవును అవును, పచ్చగా. ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి నిఖిత్ గారు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పండి అండి. ఏంటి? మేము మీ ఇంటి దగ్గర రాబోతున్నాం. అక్కడ ఏమన్నా కొత్త హౌస్ ఏమైనా కన్స్ట్రక్షన్ లాంటివి జరుగుతున్నాయి? మన ముకుంద జ్యువెలర్స్ సోమాజిగూడ లోపల. రియల్లీ? రియల్లీ గుడ్ న్యూస్ అండి. జ్యువెలర్స్ 4th బ్రాంచ్ సోమాజిగూడ జూలై 11th రోజు స్టార్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్, సూపర్. ఇంత గుడ్ న్యూస్ లేట్ గా చెప్తున్నారు, మాకు చాలా దగ్గరగా వచ్చేస్తున్నారు. మీకు 3 బ్రాంచెస్ తెలుసు కదా మ్యామ్, ఒకటి కేపిహెచ్పి, ఒకటి ఖమ్మం, మూడోది కొత్తపేట. ప్రతి బ్రాంచ్ ఓపెన్ కి మేము ఉన్నామండి, తప్పకుండా. లాంగ్ జర్నీ కదా మంది. ఇప్పుడు కూడా సోమాజిగూడలో మనం సీఎం క్యాంప్ ఆఫీస్ ఆపోజిట్ లో బ్లూ మూన్ టవర్స్ లో 3rd ఫ్లోర్ లో ఓపెన్ చేస్తున్నాము జూలై 11th కి. సో సోమాజిగూడలో తప్పకుండా మీరు రావాలి, మీతో పాటు అందరిని తీసుకురావాలి. మన సుమన్ టీవీ నుంచి డెఫినెట్ గా మేము వస్తామండి. చాలా మంది వస్తారు మమ్మ మీ వీడియో చూసి వస్తున్నామని, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఎలాట్. నాకు కూడా పర్సనల్ అటాచ్మెంట్ చాలా మందితో అంటూ ఉంటాను, జ్యువెలరీ ఎక్కడ తీసుకుంటారు జయన్, ఎవరైనా పర్సనల్ గా అడిగినా కూడా నిఖిత ఉన్నారు, చక్కగా డిజైన్ చేస్తారు మనకి అనేసి. అక్కడ ఏమైనా స్పెషల్ అంటే స్పెషల్ ఐటమ్స్ కానీ కలెక్షన్ కానీ ఉండదు? మీకు ఎప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ కదా మ్యామ్, ఇప్పుడు అక్కడ కూడా అదే ఫ్యాక్టరీ అవుట్లెట్ లైట్ వెయిట్ జ్యువెలరీతో వస్తున్నాం. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ, ఏ కలెక్షన్ అయినా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకురావచ్చు. లోవెస్ట్ వేస్టేజ్ 2-12% వీఏతోనే విత్ 0 మేకింగ్ చార్జెస్, సేమ్ కాన్సెప్ట్తో వస్తున్నాము. మరింత కొత్త కలెక్షన్తో అన్ని బ్రాంచెస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఒక కిక్ స్టార్ట్తో మళ్ళీ వియర్స్ సోమాజిగూడతో పాటు అన్ని బ్రాంచెస్లో అప్డేటెడ్ కలెక్షన్తోని గుడ్ గుడ్ ఆఫర్స్తోని ఆల్ ఆఫ్ యూ గైస్ ప్లీజ్ బీ ట్యూన్డ్ ఫర్ ముకుంద జ్యువెలర్స్ ఫ్రమ్ జూలై 11th. వీఆర్ ఆల్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ విత్ ద కలెక్షన్, విత్ ద ప్రైజింగ్ అండ్ విత్ ద ఆఫర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలా. నేను ఎప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను నిత్య గారు, ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ నేను కొత్తపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, కేపిహెచ్పి, ఇప్పుడు పంజాగుట్ట రాబోతుంది, ఆ ప్లేస్ వైజ్గా ఏదైనా ఎంక్వైరీ చేస్తారా? అంటే ఈ ప్లేస్లో ఈ జ్యువెలరీ మూమెంట్ బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అని కానీ లేకపోతే అట్లా ఏదన్నా ఉంటుంది? ఉంటుంది మ్యామ్, మా ఫస్ట్ రావడం అయితే బేసిక్ కలెక్షన్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాము. తర్వాత తర్వాత మనకు కూడా R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకొని ఖమ్మంలో కొంచెం స్టోన్స్ తక్కువ వెళ్తాయి, కొంచెం ప్లెయిన్ డిజైన్స్ వెళ్తాయి, కొంచెం మళ్ళీ అందులో కూడా కొంచెం డైమండ్స్ వెళ్తాయి. అట్లా కొత్త పెట్టుకో కేపిహెచ్పికి వచ్చేసరికి మనకు నక్షి ఎక్కువ వెళ్తుంది. సో బ్రాంచ్ని బట్టి తర్వాత తర్వాత ఇంకా డెవలప్ చేసి మీలాంటి కస్టమర్స్ మాకు చెప్తూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటే దాన్ని బట్టి మా ఇంకింత, ఇప్పుడు మా సేల్స్ మ్యాన్ చెప్తారు మేడం ఫలానా ఈ మోడల్ బాగా అడుగుతున్నారు, సో విల్ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ దట్. సో ఇట్స్ అ డే ఎవ్రీ డే ప్రాసెస్, ఓపెనింగ్ కి పెట్టేసాము అదే వస్తుందని కాదు, ఎవ్రీ డే వి కీప్ అప్డేటింగ్. ఎందుకంటే నేను అది చూస్తాను, ముకుందలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ చూస్తూనే ఉంటారు. మీరు ఇప్పుడు 2 మంత్స్ తర్వాత వచ్చారు, ఇవాళ కొత్తది కనిపించినప్పుడు మీరు రారు మళ్ళీ. అంతే కదా, ఇప్పుడు ఫలానా మోడల్ ఒకసారి కొనుక్కుని ఆ రోజు చూసి ఏ ఐటమ్ నాకు కనిపించట్లేదు, ఇప్పుడు అప్డేట్ అవుతూనే కదా మ్యామ్, మళ్ళీ వచ్చినా మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆ ఫ్యాషన్ తో పాటు మూవ్ అవ్వాలి. అవును అవును,
సో ప్రతి బ్రాంచ్ లో అదే ప్రయత్నంతో వెళ్తుంటాం. సూపర్ అండి, సూపర్. అందుకే ముకుంద బ్రాంచ్ మీద బ్రాంచ్ తో ముందుకు వెళ్ళాలి, ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ ఎంత ఉంటాయో, ఎంత వెయిట్ ఉందో ఒకసారి చూసి ప్రైస్ చెప్తున్నా మ్యామ్. మీకు అరౌండ్ 6.5 తులాస్ చేంజ్ లో వస్తుంది. సాలిడ్ కాబట్టి రెగ్యులర్ వేసుకోవచ్చు, ఫ్యాన్సీ ఎలాంటి బెండింగ్ ఏది అవ్వదు, బికాస్ హెవీ వెయిట్, సాలిడ్ గా తయారు చేస్తాం. రైట్ అండి, ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. బిల్లింగ్ పంపించేస్తారా? తప్ప. రైట్ అండి.